నమస్తే, నేను మానస. శివాభి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే నెలాఖరుకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు. 15వ వార్డులో నిర్మాణాలను పరిశీలించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి. ఘనంగా అబ్దుల్ కలాం మొదటి వర్ధంతి వేడుకలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పట్టణంలో 22,000 మొక్కలు నాటడమే లక్ష్యం. వివిధ వర్గాల ప్రతినిధులు అధికారులతో జరిగిన సమావేశంలో పుర చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. విమర్శలు మానండి, అభివృద్ధి చూడండి. మీడియా సమావేశంలో వైకాపా నాయకులపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ధ్వజం. వచ్చే నెలాఖరుకు మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పష్టం చేశారు. గూడూరులోని 15వ వార్డులో నిర్మాణంలో ఉన్న నమూనా మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆమె కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. జిల్లాల ఆత్మగౌరవం పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో పిఎస్ఐ ట్రస్టు నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. దీంతో ముందుగా 15వ వార్డులో 5 నమూనాలతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలను బుధవారం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణాలను పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పిఎస్ఐ ట్రస్టు ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే నెలాఖరుకు 100% లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. 5 నమూనాల్లో ఏ నమూనా మరుగుదొడ్డి బాగుంటే ఆ నిర్మాణాలే చేపట్టడం జరుగుతుందని పొనక దేవసేనమ్మ వివరించారు. కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పిఎస్ఐ ట్రస్టును అడిగితే ముందుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో 13-15 వార్డుల కౌన్సిలర్లు శంషీర, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. మా వార్డులో సార్, పిఏ సారు లిటిల్ కట్టిస్తున్నారు. ఫస్ట్ తరపున చాలా సంతోషంగా ఉంది. మా మేడం గారు దగ్గరికి ఉండి ఈరోజు వార్డుకు వచ్చి వార్డు కన్నీ చూస్తున్నారు, లిటిల్ ఎట్ట కట్టున్నారని. మా రోడ్డు కొత్త రోడ్డు కాడ వేసున్నాము, ఆ రోడ్డు కాడ బాగుందని చెప్పారు, చూశారు, చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మక తీసుకున్న ఆత్మగౌరవ ప్రోగ్రాం కింద గూడూరు పురపాలక సంఘ పరిధిలో మంజూరైన మరుగుదొడ్లకు వ్యక్తిగతంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా కట్టించాల్సిన విషయం ఉంది. ఆ ప్రకారము వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకునేవాళ్ళు, సొంతంగా కట్టుకునేవాళ్ళు, పొదుపులక్ష్మి ద్వారా కట్టుకునేవాళ్ళు ముందుకు రావడం కొంచెం తక్కువ ఉన్నందువలన ట్రస్టు వారిని రిక్వెస్ట్ చేసుకున్నందువలన మేము కడతామని పిఎస్ఆర్ ట్రస్టు వారు ముందుకు వచ్చారు. దాని ప్రకారము ప్రభుత్వము వారికి తెలియపరుచుకొని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని ట్రస్టు వారికి పర్మిషన్ మంజూరు చేయడమైంది. ఆ ట్రస్టు ద్వారా మంజూరైన మరుగుదొడ్లకు 15-13 వార్డులలో ముందుగా ఒక 5 మరుగుదొడ్లని మోడల్గా కట్టుచున్నారు. ఆ కట్టుచున్న మరుగుదొడ్లను ఈరోజు మా చైర్పర్సన్ గారు శ్రీమతి కొనక దేవసేనమ్మ గారు వచ్చి చూసి బాగుందని ఆమె సంతృప్తిని వ్యక్తపరిచారు. అదేవిధంగా ఇవి పూర్తయిన తర్వాత గూడూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న 33 వార్డులో ఏవైతే వ్యక్తిగతముగా సెల్ఫ్ హెల్ప్ ద్వారా కానీ కట్టుకోలేని వాళ్ళందరికీ ట్రస్టు ద్వారా కడతామని చెప్పేసి ట్రస్టు వారు హామీ ఇచ్చున్నారు. దాని ప్రకారముగా ఈ 5 లిటిన్లో ఏ లిటిన్ బాగుందనేది ఆ మారిగా మాకు కట్టండి అనేసి ఉన్న యజమానుల దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా ఈ ట్రస్టు ద్వారా మొత్తం పూర్తి చేస్తామని, ఆగస్టు ఆఖరి లోపల 100% పూర్తి చేస్తామని తెలియపరచుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా బహిర్భూమికి బహిరంగంగా పోకుండా ఆరు బయట మల విసర్జన చేయకుండా నిరోధించే దానిలో భాగంగా ఈ స్వచ్ఛ భారత్లో ఈ టాయిలెట్స్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది.
కానీ ఈ ప్రభుత్వం వారు మంజూరు చేసినా కూడా దాన్ని కట్టుకునేదానికి కూడా ఈ బెనిఫిషరీస్ ముందుకు రానందువల్ల కమిషనర్ గారు మన గూడూరు వెనుకబడి ఉంది అనే ఉద్దేశంతో అడగటంతో మా పిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ కూడా కట్టించేదానికి ముందుకొచ్చాము. దానిలో భాగంగా ముందు 15 వార్డులో శాంపిల్ లెటెంట్స్ ముందు కట్టి ఒక 5 కట్టి వాటిల్లో ఏది బెస్ట్ అయితే మొత్తం గూడూరు అంతా కూడా దాన్ని అమలు పరిచే విధంగా ఆగస్టు ఎండింగ్కంతా కూడా గూడూరిని 0 బహిరంగంగా మల విసర్జన చేయటాన్ని అరికట్టే విధంగా మా ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో సక్సెస్ఫుల్గా చేద్దామని దీంట్లో అందరూ కూడా ఈ బెనిఫిషరీస్ కూడా కొంచెం హెల్ప్ చేశారంటే మంచి లెటరెంట్స్ వాళ్ళకి తయారవుతాయి శాశ్వతంగా ఉండే విధంగా. ఇట్లా అంటే ఏది బెస్ట్ అనే దానికి గాను ముందు శాంపిల్గా మోడల్గా కడతా ఉన్నారు. దీంట్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ కానీ ఒక 4 ఫీట్ టైల్స్ కూడా వేసి నీట్గా పైన కూడా రేకులు కాకుండా స్లాబులతోటి పైన మూత వేసి నీట్గా కట్టిస్తున్నాము. అది ఇంకా బెనిఫిషరీస్ అందరూ ముందుకు వస్తే ప్రతి ఒక్కరికి ప్రతి వార్డులో ఆగస్టు 13th కూడా ట్రస్ట్ తరఫున కట్టించేదానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది కడతా ఉన్నవి కూడా ఈరోజు పరిశీలిద్దామనే ఉద్దేశంతో కమిషనర్ గారు, నేను, వార్డు కౌన్సిలర్స్ అందరం కూడా వచ్చున్నాము, చూస్తున్నాము. చక్కగా కడుతున్నారు, బాగున్నాయి కూడాను. మొత్తం కంప్లీట్ ఫినిష్ అయిన తర్వాత ఎక్సలెంట్గా వస్తాయి నేను అనుకుంటున్నాను. ఈ 5 ఏది బెస్ట్ అయితే దాన్ని మిగతా మొత్తం గూడూరు అంతా కూడా కట్టాలనే ఉద్దేశంతో. గడప గడపకు వైఎస్ఆర్ పేరిట ప్రభుత్వంపై విమర్శలు తగవని, మీ పార్టీ నాయకుడు చేసిన పనులేమిటో చెప్పాలని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ వైకాపా నాయకులపై విమర్శలు సంధించారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులపై విమర్శలు చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేశారని, మీ నాయకుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. గడప గడపకు వైకాపా పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. పేదలకు ముద్దు కావాలని, ముద్దు కాదని తెలిపారు. విద్యా కమిటీలో రాజకీయం తగదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు నాగరాజు, మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మల్లికార్జున్ రెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకి వెళ్ళి మీరు పాంప్లెట్లు ఇచ్చి చేస్తున్నారు. అసలుకి ఈ 7 సంవత్సరాల్లో మీరు పార్టీ పెట్టినటువంటి 7 సంవత్సరాల్లో మీరేం చేశారో ముందు చెప్పండి వాళ్ళకి. అంటే ఆ నాయకుడు అంతకుముందు ముఖ్యమంత్రి ఏం చేశాడు, మీ నాయకుడు ఏం చేశాడు ఎలక్షన్ జరిగినటువంటి 2 సంవత్సరాల్లో, పార్టీ పెట్టినటువంటి 3 సంవత్సరాల్లో, మొత్తం 5 సంవత్సరాల్లో మీ నాయకుడు ప్రజలకు ఏం చేశాడు? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ముద్దులు కాదు ప్రధానం, ముద్ద పెట్టాలా. ముద్ద రాకుండా ముద్దులు పెడితే ఎవరు కూడా ఓర్చుకోలేరని నేను తెలియజేస్తున్నా. దయచేసి నాయకులు కూడా, తిరిగే నాయకులు చెప్తున్నా, మీరు రాజకీయంగా మీరు వెళ్ళండి, తిరగండి. అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదు. మేము చేశాం 200 ఫంక్షన్ని 1000 రూపాయలు చేశాం, అది చెప్పరే? మీరు పోతుంటే మీ కాళ్ళ కిందనే సిమెంట్ రోడ్లు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి గ్రాండ్తో వేసాం, అవి చూడలేదు, కనిపెట్టలేదు మీకు. మీరు వెళ్తుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇంకా ఓపెన్ కాని హాస్పిటల్స్, ఓపెన్ అయిన హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి, అది మీకు కనిపించలేదా? మేము ఈరోజు చేసిన పని చెప్పుకుంటున్నాం. మీరు వెళ్ళి జరగలేదు జరగలేదు అబ్బా, ఒక ఆయన వచ్చిన అడిగాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదయా, ఏదో నాకు అర్థం కాని పరిస్థితి. మేము పోతున్నాం, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం దేవుడు, మీరేం దేవుడేం కాదు, మీ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క గూడూరు ఈ జిల్లాకి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు నిక్కిరించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ తెలియజేస్తున్నా, మీ ఊళ్ళో మీ ఇంట్లో ఎస్సీ కాలనీలో ఎవరైనా చదువుకున్నటువంటి ఐటీఐ చదివినటువంటి విద్యార్థులు ఉంటుంటే మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నా. అలాగే పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఉంటే మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నా. బీటెక్ కంప్లీట్ అయిపోయి నిరుద్యోగులుగా ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఉంటే, పిల్లలు ఉంటే మమ్మల్ని సంప్రదించమని కోరుతున్నా. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాం, ట్రైనింగ్ ఇప్పిస్తాం, రాజధానిలో మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాల్లో చేర్పిస్తామని తెలియజేస్తున్నా. ప్రజలైతే నమ్మరు, అబ్బా భలే స్పందన ఉందంట చంద్రబాబు నాయుడు గారిని, అబ్బా ఎత్తిరుతున్నారు, ఏదైనా ఎందుకు తిట్టాలా? ఈరోజు ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రం ఆయన కాపాడుతున్నాడు, అలాగే మీ నాయకుడైతే ఈ పాటికి మొత్తం క్లోజ్ చేసుకొని అది కూడా తాకట్టు పెట్టేసి ఈ పాటికి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆత్మస్థైర్యంతో, ఆత్మబలంతో,
ఒకే ఒక దీక్షతో ఈరోజు మనం మాట ఇచ్చాం. అందరికీ నన్ను ఎన్నుకున్నారు, వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చాలా, కొత్త అమరావతిని నేను పెట్టాలా, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా ఈ అమరావతిని ప్రపంచ దేశాలకు చూపించాలన్నటువంటి దృక్పథంతో ఈరోజు రోజుకి 24 గంటలు కష్టపడుతున్నాడు. మా ముఖ్యమంత్రిని అనేటువంటి నైతిక హక్కు, నైతిక విలువలు మీకు లేవని నేను తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని, 2019 ఎన్నికలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన పట్టణ, మండల మరియు అనుబంధ కమిటీల ప్రతినిధులను ప్రకటించారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య పట్టణ, మండల మరియు అనుబంధ కమిటీల ప్రతినిధులను ప్రకటించారు. వారికి పార్టీ కండువా కప్పి నియామక పత్రాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వీరపైన గోపాల్ యాదవ్, మండల అధ్యక్షుడిగా వెంకటకృష్ణారెడ్డి, పట్టణ కార్యదర్శిగా అన్వర్, మహిళా అధ్యక్షురాలిగా శ్యామలమ్మ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ 2019 నాటికి పార్టీ పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెచ్చామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి కొడిదెల మునిగిరీష్, డీసీసీ ఉపాధ్యక్షుడు సీతారాంబాబు, శివప్రసాద్, డీసీసీ కార్యదర్శి రవీందర్రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, నాయకులు ముర్తుజ, జహంగీర్ మొదలగు వారు పాల్గొన్నారు. ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాలని అన్నిటినీ విజయవంతం చేసుకునే దానికోసం పట్టణ అధ్యక్షుడిగా మనందరికీ తెలిసిన వ్యక్తి, మంచివాడు, మాకు అత్యంత మిత్రుడు సార్ కూడా పరిపాది పరమా కృష్ణయ్య సార్ కూడా పరిపాదించినటువంటి శ్రీ ఈరుపోయిన గోపాల్ యాదవ్ గారిని టౌన్ ప్రెసిడెంట్ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మనందరం కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు కూడా మనం విశ్రమించుకుంటాం. అందరూ కూడా సమిష్టిగా ఇది మన రాష్ట్రానికి సంబంధించింది. మనం అందరం కూడా చూసాం ఈరోజు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెడితే ఏ విధంగా పార్టీలు దాన్ని అడ్డుపడుతున్నాయో, కాబట్టి మనం దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు మన కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్యంగా గూడూరు టౌన్లో, గూడూరు మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన పోస్టులు భర్తీ కొరకు వారు ఇచ్చేశారు. వారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరూ సమిష్టిగా కృషి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో అందరూ కూడా పార్టీ పటిష్ట కొరకు కృషి చేయాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేదానికోసం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో, 46 మండలాల్లో పార్టీ కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. అందులో భాగంగానే గూడూరు మండలం కదా అనే ఉద్దేశంతో ఆఖరిగా పెట్టుకున్నాం. గూడూరు మండలానికి అందరూ నాయకులు కలిపి సిద్ధారెడ్డి గారు కూడా వెంకటకృష్ణారెడ్డి గారు పెట్టండి అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఆయన్ని రెండవసారి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అక్కడ వెంకటకృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది. టౌన్లో నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను కేవలం గూడూరు నగరం, గూడూరు పట్టణంలో నాయకుల్ని వాళ్ళ మీద ఆధారపడి ఈ ప్రాజెక్టులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఒక గూడూరు పట్టణానికి అంటే నియోజకవర్గానికి 875 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఒక గూడూరు పట్టణానికి 250 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయింది. ఇది కేవలం గూడూరు పట్టణంలో ఉన్నటువంటి నాయకులు మునిగిరీష్ అయితేనేమి, ప్రసాద్ రెడ్డి అయితేనేమి, సురేష్ అయితేనేమి, గోపాల్ యాదవ్ అయితేనేమి, రవీంద్రరెడ్డి అయితేనేమి, ఈరోజు పట్టణంలో కొంతమంది వేరే పార్టీలు పోవడం జరిగింది, కొంతమంది ఉన్నారు. ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు, మరి దాన్ని కొంచెం మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది, రివైవ్ చేసిన అవసరం ఉంది. 2019కి ఏదో విధంగా మనం అధికారికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి కొత్తగా ప్రసాద్ గారు బాగా పనిచేశారు, మరి 5 ఏళ్ళు పనిచేశారు కాబట్టి మళ్ళీ కొత్త కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ మనోభావాల్ని అందరితో చర్చించిన తర్వాతనే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అది కూడా పూర్తి బాడీ ఇంకా కమిటీ అంతా పూర్తిగా వెంటనే వేయలేం కాబట్టి ముందు ప్రెసిడెంట్ని, అనుబంధ వాళ్ళని, అనుబంధ సంస్థల యొక్క అధ్యక్షులు నియమించిన తర్వాత పట్టణంలో 22,000 మొక్కలు నాటాలన్నది లక్ష్యమని పురపాలక సంఘం చైర్పర్సన్ పునక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని పుర సమావేశ మందిరంలో వివిధ వర్గాల వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన వనమనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాల్సి ఉంది. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని పుర సమావేశ మందిరంలో కౌన్సిలర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ పట్టణంలో 22,000 మొక్కలు నాటాలన్నది లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తన వంతుగా 100 ట్రీ గార్డులు సిద్ధం చేశానని, అవసరమైన చోట్ల వాటిని ఏర్పాటు చేస్తామని దేవసేనమ్మ వివరించారు.
ఈ సమావేశంలో కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి మనం బతికించుకునేలాగా చేసి మన గూడూరు మున్సిపాలిటీని మరింత మున్సిపాలిటీగా చేసేదానికి మీ అందరి సహాయ సహకారాలు అందించి మన స్వచ్ఛంద సంస్థలని కూడా మనం ఆహ్వానించాము. ఆ స్వచ్ఛంద సంస్థలు వారిని దత్తత తీసుకునేదానికి కొన్ని వార్డులు కొన్ని రోడ్లు అని వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది. ఆ స్వచ్ఛంద సంస్థలు మా కౌన్సిలర్లు, మా చైర్పర్సన్ గారు, మా వైస్ చైర్పర్సన్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు సలహాలు తీసుకుంటూ వారి వారి వార్డులందు వారిని ఒక స్వచ్ఛంద సంస్థకి కనీసం ఒక 2-3 వార్డుల్ని తీసుకుని దత్తత తీసుకునే మారిగా లేకుంటే డెవలప్మెంట్ చేసేటట్టుగా మా కౌన్సిలర్ సహాయంతో అందరినీ సహకారం తీసుకుని గూడూరుని హరిత గూడూరుగా చేసినందుకు మీ అందరి సహకారం ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. స్కూల్ పేరు, నిత్యం పేరు, ఎందుకంటే జియో ట్యాక్సీ ఉంటారు వాళ్ళ ఫోన్ నంబరు, అందుకనేసి మీ ఆధార్ కార్డు కూడా అడిగే రోజులున్నాయి. ఆ ఆధార్ కార్డు కూడా కావాలి. కొన్ని రోడ్లు ఐడెంటిఫై చేసేటప్పుడు మన కమిషనర్ గారు చెప్తాను, నేను పాత సంత రోడ్డు ఒకటి ఉంది అక్కడ ఒకటి వేసుకోవచ్చు, అట్లాగే ఎస్కేఆర్ కాలేజ్ నుండి గాంధీ నగర్ అదొకటి వేసుకోవచ్చు, అట్లాగే ఇంజనీర్ కాలేజ్ ఒకటి ఉంది, మినీ బైపాస్ ఒకటి మన నారాయణ ఇంజనీర్ కాలేజ్, ఈ 3 రోడ్లను మనం వేసుకోవడం వాసవి క్లబ్ వాళ్ళు దాన్ని మ్యాక్సిమం తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అంటే వాసవి క్లబ్ అధ్యక్షుడైనా మ్యాక్సిమం వాళ్ళే అయిందంటే కమ్యూనిటీ పరంగా వాళ్ళ కమ్యూనిటీ నేమ్ పొట్టి శ్రీరాములు గారు కాబట్టి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. మీ ద్వారా కూడా ఒకరు వాళ్ళకి ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తే పార్క్ డెవలప్మెంట్ అవుతుంది, చుట్టూరు చెట్లు వేసుకునే దానికి వాటికి బాగుంటుంది. కొంచెం క్లీన్ చేసిన నవాజ్ ఘట్ కాడ ఇప్పుడు నీట్గా వర్షంతా చెట్లు వేయచ్చు, సేమ్ పొట్టి శ్రీరాములు పార్క్ ముందు వేయచ్చు, ఆ ఏరియాస్ కొంచెం ప్రస్తుతానికి నా వార్డులు అయితే ఆ 2 ఏరియాలు ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి ఆశించబడేటువంటి విషయం. ఇక్కడ ఒక చిన్న సూచన మాత్రం నేను ఇచ్చి వెళ్తామమ్మా. ఇక్కడ గ్రీన్ గార్డ్స్ మన హెడ్ మాస్టర్ గారు, మేడమ్స్ వాళ్ళు అడుగున్నారు. గ్రీన్ గార్డ్స్ అనేది కాలేజీ స్కూల్స్ లెవెల్లో కాంపౌండ్ ఉంటుంది, వాచ్మెన్ ఉంటారు కాబట్టి మా స్థాయి ఉంటుంది. ఎస్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మాకు 80 విస్తీర్ణం ఉంది. నిర్వహిస్తే రోజుకి 50 గ్రీన్ కార్డ్స్ నేను మొబైల్ చేసి ఫిజికల్గా నేను చైర్మన్ గారికి నేను ఆ గ్రీన్ కార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని సమర్పిస్తాను. మొక్కలు మేము పిల్లల ద్వారా నాటిస్తాం, చిన్నపిల్లలని కాదు, వాళ్ళ పేరెంట్స్ మొబైల్ చేసి మీటింగ్ పెట్టుకుంటాము. ఎట్లా ఎస్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి 1వ తేదీ, ఆ ఎలక్షన్స్లో మేము ఈ టాపిక్ని కూడా జోడించి ఆ పేరెంట్స్ అందరినీ కలుపుకొని 100 మొక్కలు నాటించే ఏర్పాటు చేస్తాం. సుమారుగా
200-300 వరకు చెట్లు నాటి వాటిని ఆ ఏ ఇంటి ముందైతే చెట్లు నాటుతామో ఆ ఇంటి యజమానులతో మాట్లాడి కొన్ని అతికించే ప్రయత్నానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ చెట్లు నాటడం చాలా ఈజీ, చాలా మంది నాటుతుంటారు. కానీ నాటిన తర్వాత దాన్ని తీసుకోవాల్సిన కేర్, దాన్ని బతికించుకునేది ప్రధానం. వర్షాకాలంలో ఎండాకాలంలో చెట్లు బతుకడం చాలా కష్టం. చాలామంది అన్ని సూచన సంస్థలు నాకు తెలిసి ఇప్పుడు శ్యామ్ కుమార్ అని ఉన్నాడు మా ఫ్రెండ్, ఆయన మీద డిపెండ్ అయింది నాకు తెలిసి ఎక్కువ శాతం. ఎందుకంటే అతను డెడికేటెడ్గా వేసిన చెట్టు ఎవరు వేసినా ఏ సంస్థలు వేసినా కూడా దాన్ని బతికించే ప్రధానం తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు కౌన్సిలర్స్ అందరూ నాకు మంచి కౌన్సిలర్స్ ఉన్నారు. సర్వీస్ కూడా మన కౌన్సిలర్ చాలా మంది ఉన్నారు కాబట్టి వారి వారి వాటిల్లో వారు సర్వీస్ కొంటే చెట్లు బతికే అవకాశం ఉంది. ఈ స్తంభం తెచ్చే కన్నా కొంచెం తక్కువ సైజులో ఉండే చెట్లు తీసుకోవాలి సార్. ఎక్కువ స్తంభాలు తగిలే చెట్లు వేస్తుంటారు, అది మళ్ళీ నా కరెంట్ వాళ్ళు వచ్చి కొట్టడం అదంతా జరుగుతూ ఉంది. అట్లా కాకుండా కొన్ని చెట్లు ఒక స్టేజ్కి పోయిన తర్వాత నీడనిస్తాయి, అటు మీరు తెప్పిస్తే మంచిదని నా ఉద్దేశం సార్. దానికి నాయుడు కాలువ దగ్గర నుంచి ఎన్టీఆర్ పార్క్ అనే అభివృద్ధికి కూడా పెట్టుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ పార్క్ను కూడా అభివృద్ధిలో తీసుకోమన్నారు. ఈ చెట్లు కార్యక్రమంలో ఆ పార్క్ను కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రతి ఒక్కరికి ఈ పొల్యూషన్ లేకుండా కాపాడేదానికి, మంచి గాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకునేదానికి, వర్షాలు పడేదానికి, ఈ వేడి తగ్గి చల్లదనాన్ని ఇచ్చేదానికి చెట్లు పెంచమనే ప్రోగ్రామ్ని పెట్టున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తూ కూడా డెలివరీ అయిన ప్రతి మహిళకు కూడా ఒక చెట్టు ఇచ్చి ఆ బిడ్డతో పాటు ఈ చెట్టును కూడా పెంచాలి అంటే ఆ బిడ్డ మీద ఎంత కేర్ పెడతారో ఆ చెట్టు మీద కూడా అంత కేర్ పెట్టండి అని అంటే చెట్టు మన మానవాళికి అంత అవసరం కాబట్టి అంత శ్రద్ధ తీసుకొని పెట్టమని చెప్పారు. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బాధ్యత తీసుకొని ఆ చెట్లని కాపాడాలని పెంచాలని కోరుకుంటున్నాను. ఇది ఏ ఒక్కరి కోసం కాబట్టి అందరూ తమ వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటడం. ఈ స్కూల్ టీచర్స్ చెప్పిన దాన్ని కూడా స్థలం లేకపోయినా కూడా ఏదో ఒక వీధి మీరు బాధ్యతగా తీసుకొని దత్తత తీసుకొని దాన్ని పెంచండి. మీకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లల వల్లనే మా టార్గెట్ చాలా వరకు తీరుతుంది. మీరందరూ కనుక సహకరించారంటే తప్పనిసరిగా గూడు పచ్చదనంతో నింపచ్చు. ఇనికి పోతాయి కాబట్టి కొన్ని ట్రీ గార్డ్స్ అవసరం అవుతాయి కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థల వారు కొన్ని ట్రీ గార్డ్స్ కూడా ఇస్తే సంతోషం అనిపిస్తుంది. మనం రేపు 29వ తేదీ ఈ ఫిట్స్ అన్నీ కూడా మేము తవ్విస్తాము. మీరు పాయింట్స్ అని చెప్పారంటే ఆఫీస్లో ఈ సతీష్ కుమార్ గారి కానీ మీరు చెప్తే ఎక్కడెక్కడ పాయింట్స్ అని చెప్తే మేము ఆ ఫిట్స్ కొట్టే మిషన్ కూడా తెప్పిస్తున్నాం కాబట్టి. అంటే 22,000 టార్గెట్ ఇచ్చారు, మేము 25,000గా చెప్తున్నాము. ఈ గూడూరు పట్టణంలో 25,000 మొక్కలు నాటి బ్రతికిస్తాము అని చెప్తున్నాము. మీరందరూ సహకరించండి. ప్రతి చెట్టు వేసిన ప్రతి చెట్టు ప్రాణాలు పోసుకునే విధంగా మనందరము ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని మినర్వా పాఠశాలలో అబ్దుల్ కలాం మొదటి వర్ధంతి వేడుకలను అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మినర్వా పాఠశాలలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాంకు చిన్నారులన్నా విద్యార్థులన్నా ఎంతో అభిమానమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఆయన వివరించారు. అనంతరం చిత్రలేఖనం, యుద్ధ పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి, సీఐలు సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, పులిమి శ్రీనివాసులు, ఇస్రాయెల్ కుమార్, ట్రస్ట్ అధ్యక్షుడు తాజుద్దీన్, సురేష్ రెడ్డి, తహసీల్దార్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిగా తన యొక్క ప్రతిభ నిరూపించుకున్నాడు, సైంటిస్ట్ అయ్యాడు, అందరి మనసు గెలుచుకున్నాడు, ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. ఆయనకి భార్య పిల్లలు ఉన్నారా? పెళ్ళయిందా? కాలేదు కదా. ఆయన జయమంతా భారతదేశం. భారతదేశం బాగుండాలా, భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల సరస్సు ఉండాలా, భారతదేశంలోని విద్యార్థులంతా కూడా బాగా చదువుకొని మంచి స్థానంలోకి రావాలా, తద్వారా దేశ భవిష్యత్తును మార్చాలనే ఒక కలగన్న మహావ్యక్తి ఎవరు? అబ్దుల్ కలాం గారు.
మిసైల్ మ్యాన్ క్షిపణి మనిషి. ఈరోజు ప్రపంచ దేశాల తరఫున మన మిసైల్స్ మన క్షిపణులు నిలబడ్డానికి దానికి ప్రధాన కారణం అబ్దుల్ కలాం గారు. చిన్న విషయం కాదు ఇది. లేకుంటే ఇంకొకరు ఒత్తిడి చేస్తుండడం కాకుండా మీకు ఒక ఎయిమ్ ఉండాలా, మీకు ఒక ధ్యేయం ఉండాలా, ఆ ధ్యేయాన్ని మీరు కలగనాలా, దాన్ని పూర్తి చేసుకున్న దానికి మీరు కష్టపడి చదువుకోవాలి. ఆ విధంగా చదువుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడుతుంది, మీ రాష్ట్రం బాగుపడుతుంది, చివరగా దేశం బాగుపడుతుంది. అలాగే మన అచ్చెన్నారులందరూ అబ్దుల్ కలాం గారి ఆశయాలు నెరవేర్చాలని, అందరూ పట్టుదలతో చదివి పైకి రావాలని, వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలని. అలాగే అబ్దుల్ కలాం గారు లాస్ట్ ఆయన చనిపోతూ కూడా ఆయన ఆశయాలు ఏంటి, చిల్డ్రన్స్తో వాళ్ళ స్టూడెంట్స్తో వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది. అందువల్ల చిల్డ్రన్స్ అందరూ కూడా మీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాం గారి ఆశలు నెరవేర్చాలని. విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తుకి వారికి ఉన్నత శిఖరాలను చేర్చాలని చెల్లా మరి ఒక యూనివర్సిటీలో ఒక లెక్చరర్స్కి అతని హార్ట్స్ చెప్పకూడదు జరిగింది. అయినా కానీ అతన్ని ఆసుపత్రి షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి చేయబట్టి సేమ్ లాస్ట్ ఇదే రోజున చనిపోవడం జరిగింది. మనందరము ఒక చాలా మేధావిని ఒక మంచి గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా అబ్దుల్ కలాం గారి ఆశయాలను అందరూ కూడా మంచిగా చదువుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకొని మంచిగా మంచి ఉద్యోగాలు సంపాదించి అందరికీ పేద వాళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకున్నాను. మొత్తం అబ్దుల్ కలాం గారి గురించి చెప్పారు. నేను అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని ఆశయాలు చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం. మన భారతదేశంలోనే అబ్దుల్ కలాం అనేవాడు చాలా నిజాయితీగా చాలా సింపుల్గా జీవించారు. ముఖ్యంగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మొదట్లో చిన్న చదువుల్లో ఉన్నప్పుడు ఆవరేజ్ మార్కులే వస్తున్నాయి, కానీ పట్టుదలతో మంచి ఆశయం మంచి ఉద్దేశంతో చదివి ప్రథముడుగా వచ్చి విద్యావేత్త అయినాడు, సైంటిస్ట్ అయినాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినాడు. కాబట్టి మీరు వాళ్ళ ఆశయాలు తీసుకొని మనసులో పెట్టుకొని ఆశయం మాత్రం గొప్పగా ఉండాలి. ఇప్పుడు విద్యార్థులకి మనం పైకి పోవాలని కానీ దాని పట్టుదల అనేది చాలా ముఖ్యం. ఈ ప్రోగ్రాన్ని వారి నుంచి చేస్తూ నేను ఇప్పుడున్న దారిలో పోతాడు, ఇప్పుడు ఈ ప్రోగ్రాన్కి రావాలనే వాళ్ళు, కానీ ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రాజెక్టు కనబడకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాం ఇంత గొప్పగా జరగడం ఆయన ప్రధాన మనసుకు ఉదాహరణ. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మరో అబ్దుల్ కలాం కావాలని కోరుకుంటూ. ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల, ఆ స్ఫూర్తి చాలా అవసరం ప్రతి నాయకుడు కూడా. ఇక్కడ మంచి మహానుభావుడు గురించి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకుంటుంది చదువుకున్న పిల్లలు కాబట్టి మీలో నుంచి రావడం అనేది నిజంగా చాలా సంతోషం. మనందరూ కూడా పిల్లలంటే ఇప్పుడు కూడా నెహ్రూ గారంటే పిల్లలు అనుకుంటాం మనందరం కూడా. చాచా నెహ్రూ గారంటే పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి నాయకుడు అనుకుంటాం. కలాం గారు పిల్లలతో అంత బాగా ఉండడం, పిల్లలతో ఫ్రెండ్షిప్గా ఉండడం, చనిపోయినప్పుడు కూడా పిల్లలతోనే మాట్లాడుతూ ప్రసంగిస్తూ పడిపోవడం కూడా జరిగింది. అలాంటి మహానుభావుడు పేదరికం నుంచి పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి దాకా ఎత్తినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడికి మన తాజుద్దీన్ మొట్టమొదట నాకు తెలిసి ఎందరు కూడా ఇంత బ్రహ్మాండంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆయనకి నివాళులర్పించే పరిస్థితి ఎక్కడ కూడా లేదని తెలుస్తుంది జిల్లా వ్యాప్తం కూడా. కానీ మా తాజుద్దీన్ పేదవాడైనా డబ్బులు కూడా లేవు ఆయనకి, వాస్తవ పరిస్థితి అయినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఆయన కష్టంగా అభినందించాల్సిన విషయం కూడా ఉంది. కలాం గారి స్ఫూర్తితో మీరందరూ కూడా బాగా చదివి కలాం గారి ఆశయాలు, కలాం గారు ఈ సమాజం నుంచి ఏం ఆశించారో అవన్నీ కూడా మీ ద్వారా అవి సాధించాలని మనందరినీ కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వేదిక మీద అందరం కూడా గూడూరు ప్రజల తరఫున గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏపీటీఎఫ్ నాయకులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల వారికి ఎంతో నష్టం కలుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు బాబు, మోహన్ దాస్, సీనయ్య, రమణయ్య, మస్తానయ్య, కోటేశ్వరరావు, జయపాల్రెడ్డి, శివకుమార్, చంద్రశేఖర్, గురవయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయాయి. మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పట్ల శీతకరణ వేస్తూ మరి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆదాయం కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజల స్థితిగతులు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు కానీ పరిష్కరించడానికి ఏమాత్రం చొరవ తీసుకోవడం. కేంద్రంలో ఈరోజు 2004 నుంచి అమలు చేసినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని చెప్పి ఉద్యోగ వర్గాలు ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళ జీవితాలకు భరోసా లేనటువంటి ఉద్యోగాలు ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ను తీసుకుని వచ్చేదానికి మా వంతుగా తప్పకుండా కృషి చేస్తూ ఉంటాం. అంతిమంగా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం కేంద్ర ప్రభుత్వం పైన. స్థానికతకు సంబంధించినటువంటి ఆర్టికల్ 371Dని సవరించకుండా అలాగే నాన్సుతూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సర్వీస్ రూల్స్ అరగంటలో స్థానిక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ రాష్ట్రానికి వచ్చే ఉద్యోగులకి లోకలైజేషన్ కావాలంటే అరగంటలో తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మరి ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ పట్ల చిత్తశుద్ధి లేకుండా ఉండడం చాలా శోచనీయం. మరి డిఏకి ఇసుకకు సంబంధించి 500 కోట్లు ఉచితంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి డిఏ ఇస్తే 300 కోట్లు భారం అవుతుంది. మరి ఈ 300 కోట్లకి సంబంధించినటువంటి డిఏనిచ్చేదానికి కూడా మేనమేషాలు లెక్కిస్తూ ఉండడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఎలాంటి పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అటువంటి పరిపాలన ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిపాలన కొనసాగిస్తే మరి భవిష్యత్తులో కూడా కష్టమవుతుంది. కాబట్టి తప్పకుండా ఆయన పద్ధతిని మార్చుకుని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే ఆ మరుసటి రోజే డిఏ ప్రకటించే విధంగా మారితే ప్రభుత్వం పైన వచ్చేటటువంటి వ్యతిరేకత తగ్గుతుంది అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా తెలుపుతూ ఉన్నాం. గడ్డిని పెంచే యంత్రాలను రాయితీతో ఇస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ బాబు కోరారు. మనుబోలులోని పశు వైద్యశాలలో ఆయన డిస్ప్లే ద్వారా వివరించారు. మనుబోలులోని పశు వైద్యశాలను బుధవారం పశు సంరక్షణ శాఖ జేడీ రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. రైతులకు అందించే రాయితీలు వివరించారు. గడ్డిని పెంచే యంత్రాలను 75% రాయితీతో విక్రయించడం జరుగుతుందని, రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. వారం రోజుల్లో గడ్డిని పెంచవచ్చని జేడీ వివరించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల డాక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం పశు సంవర్ధక శాఖ తరఫున టీఎంఆర్ అనే మేత ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్. ఇది రైతులకు గరిష్టంగా 360 కేజీల వరకు, అనగా 3.6 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ యొక్క టీఎంఆర్లో 60% గ్రాసము, 40% మేత ఉంటుంది. మేత అంటే దానా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది మేపడం వల్ల అదనంగా రైతు ఎటువంటి మేత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది మేపడం వల్ల రైతుకు ఖర్చు తగ్గి పాల దిగుబడి పెంచడానికి, అధికం చేసుకోవడానికి వీలవుతుంది. మొత్తం కాస్ట్ వచ్చేసి 11.50 రూపాయలు కేజీ. ఇందులో 8 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 3.5 రూపాయకే రైతుకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇది వినూత్నంగా ఈ మధ్య ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాలకు దీని యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడిప్పుడే రైతులు ముందుకు వస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరమైన ఇది కాబట్టి రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని మేలు లబ్ధి పొందవలసిందిగా ఈ సందర్భంగా కోరుచు. మన పశు సంవర్ధక శాఖ తరఫున ఇది ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 33,300 రూపాయలు. దీని కేవలం 75% సబ్సిడీతో 8,325 రూపాయలకు రైతుకు ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే గడ్డి పెంచుకోవడానికి రైతుకు పొలం లేకపోయినా ఈ యొక్క పరికరం ద్వారా ఇంటి ఆవరణలోనే కేవలం 10 నుంచి 12 అడుగుల స్థలము ఉంటే ఈ పరికరం ద్వారా గడ్డి పెంచుకొని పశువులకు మంచి పోషక విలువలు కలిగిన గ్రాసాన్ని అందించి పాల ఉత్పత్తిని పెంచుకునే సదుపాయం కల్పించడం. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను అధికారులు గూడూరు రెవెన్యూ కార్యాలయానికి తరలించారు.
గూడూరు మండలంలోని విందూరు సమీపంలో ఉన్న కైవల్యా నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ మేరకు ఆ వాహనాలను అధికారులు స్థానిక కార్యాలయంకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యవతి మాట్లాడుతూ ట్రాక్టర్లకు ఎలాంటి పత్రాలు లేవన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఈ దాడుల్లో 6 సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు మండలానికి సంబంధించి మిఠాపురు ఒక్క గ్రామంలోనే మాకు నోటిఫై చేయడం జరిగింది. అందువల్ల మిఠాపురులో తీసుకుంటే మాత్రము మేము నోటిఫై చేసిన గ్రామం కాబట్టి అక్కడ నుంచి తరలిస్తుంటే మేము పట్టుకోము. ఇక్కడ విందూరు నోటిఫై చేయలేదు కాబట్టి విందూరు గ్రామం నుండి తరలిస్తున్నందువల్ల అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్నట్టు మా నోటీస్కి వచ్చింది. అందువల్ల మేము ఆ ట్రాక్టర్లు సీజ్ చేయడం జరిగింది. మా నోటీస్కి వచ్చినవి మాత్రం నేను ఎప్పటికప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాను. అలాంటివి మేము గతంలో కూడా పట్టుకొని సీజ్ చేసి పెనాల్టీ వేయడం కూడా జరిగింది. నా దృష్టికి వచ్చింది మాత్రం నేను ఎప్పటికప్పుడు మా విఆర్ఓలు విఆర్ఏలు ఇమీడియట్గా మాకు ఎప్పటికప్పుడు మిడ్ నైట్ అయినా కానీ కాల్ చేస్తుంటారు. ఇమీడియట్గా మా విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ వెళ్ళి దాడులు చేసి వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్బంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని మహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు కలాంకు నివాళి అర్పించారు. దాతగా ఆదినారాయణ వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మగ్తూ మొహద్దీన్, సంస్థ ప్రతినిధులు సుల్తాన్, సమ్దాని భాష, ఖాదర్, పురుషోత్తం, అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతదేశ భారత మాత ముద్దుబిడ్డ కీర్తిశేషులు అవుల్ ఫకీర్ జైనుల్ అబదీన్ అబ్దుల్ కలాం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకి కన్నీటి వేడుకలు తెలియజేస్తూ ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ ఉర్దూ పాఠశాల యందు బాలబాలికలకు బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టదలిచినాము. ఈ కార్యక్రమానికి మా స్నేహితులు ఆదినారాయణ ఆది చికెన్ స్టాల్ వాళ్ళ తరఫున సహాయ సహకారం చాలా వరకు మాకు అందించారు. ఈరోజు మన అబ్దుల్ కలాం గారి గురించి మన దేశంలోని కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన సేవల్ని కొనియాడుతున్నారు. నిస్వార్థ సేవ చేసినటువంటి మహాదార్శనికుడు శ్రీ అబ్దుల్ కలాం గారు. కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి అంటూ అనునిత్యం ఒక విద్యార్థిగా తపన పడుతూ దేశం కోసం సమాజం కోసం అహర్నిశం కష్టపడినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఒక శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, అందరికీ ఆదర్శప్రాయుడు, భారత మాత గర్వించదగ్గ ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో పాలు పంచుకోవడం చాలా గర్వంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గర్వకారణమైనటువంటి అబ్దుల్ కలాం ఆయన రాష్ట్రపతి కావాలని కోరుకోలేదు. ఆయన శాస్త్రవేత్తగానే ఒక ఉపాధ్యాయుడిగానే మీ టీచర్ ఎలా ఉన్నారో అదే విధంగా జీవితాన్ని గడపాలనుకున్నాడు. కానీ అతనిలో ఉన్న ప్రతిభ, అతనిలో ఉన్న పట్టుదల అతనికి రాష్ట్రపతి అంటే మన భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తి, మొట్టప్రథమ పౌరుడు అంటారు. అక్కడ మహోన్నత శిఖరాలకు ఆయన చేరడానికి అది ఐస్ గడ్డ. ఐస్లో 2 పువ్వులను ఉంచి మళ్ళీ ఆ గడ్డను అక్కడి వారికి చూపించి ఆశ్చర్యచకితుల్ని చేశారు ఆ వ్యక్తి. ఐసుగడ్డ కరిగిపోయేలోపు కత్తితో రంధ్రాలు వేసి పువ్వులు ఉంచే క్లిప్పింగ్ను చంద్రశేఖర్ అనే వ్యక్తి పంపారు. మీరు కూడా వింతలు, విశేషాలు వంటి వాటిని సివాపి వాట్సాప్ నెంబర్కి పంపించాలి అనుకుంటే కింది నెంబర్కి పంపించగలరు. మీ పేరును కూడా ప్రస్తావించడం జరుగుతుంది. మీరు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 888-666-8896.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే నెలాఖరుకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు. 15వ వార్డులో నిర్మాణాలను పరిశీలించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి. ఘనంగా అబ్దుల్ కలాం మొదటి వర్ధంతి వేడుకలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పట్టణంలో 22,000 మొక్కలు నాటడమే లక్ష్యం. వివిధ వర్గాల ప్రతినిధులు అధికారులతో జరిగిన సమావేశంలో పుర చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. విమర్శలు మానండి, అభివృద్ధి చూడండి. మీడియా సమావేశంలో వైకాపా నాయకులపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ ధ్వజం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ శివాభి న్యూస్.